మంచి జల్లు ప్రేక్షకులకు ఏసునామంలో శుభములు సమృద్ధిగా కలుగునుగాక. తపస్కాలం అనగా ప్రార్థన, ఉపవాసము, దాన ధర్మములు అని గత వారం మనం తెలుసుకున్నాం. లెంట్ మీన్స్ ప్రేయర్, ఫాస్టింగ్ అండ్ ఆమ్స్ గివింగ్. ప్రేయర్ మీన్స్ టు లవ్ గాడ్, ఫాస్టింగ్ మీన్స్ టు లవ్ యువర్ సెల్ఫ్, ఆమ్స్ గివింగ్ మీన్స్ టు లవ్ అదర్స్. అంటే ప్రార్థన అంటే దేవుణ్ణి ప్రేమించడం, ఉపవాసం అంటే నిన్ను నీవు ప్రేమించుకొని శుద్ధి చేసుకోవడం, అలాగే దాన ధర్మాలు అంటే ఇతరులని ప్రేమించడం. మనం పొరుగు వాళ్ళని ప్రేమించినప్పుడు వాళ్ళకి మనం సహాయం చేస్తాం. మరి గత వారం మనము ప్రార్థన అనే విషయాన్ని గురించి ధ్యానించుకున్నాం. ప్రార్థన అంటే దేవుని యొక్క సన్నిధిని ఆనందించడం అన్నమాట. మోషే సినాయి పర్వతం మీద 40 దినములు 40 రాత్రులు దేవుని సన్నిధిని ఆయన ఆనందించాడు. ఆ దేవుని సన్నిధిలో దేవుని యొక్క మహిమని పొందాడు, దేవుని స్వరాన్ని విన్నాడు. దేవుడు ఆయనకిచ్చిన ఆజ్ఞలన్నీ తీసుకొని కిందికి వచ్చి దేవుడు చెప్పినట్లుగా ఇజ్రాయేల్ ప్రజలకి బోధించాడు. అలాగే దేవుడు చెప్పినట్లుగా వాళ్ళని వాగ్దాన భూమికి నడిపించాడు. దేవునితో ప్రార్థన అంటే దేవుని సన్నిధిని ఆనందించడమే కాకుండా దేవునితో కలిసి మనం నడవడం అన్నమాట. ఇప్పుడు రెండవది ఏంటంటే ఉపవాసం. ఉపవాసం అంటే దేవునితో వసించుట, ఉప అంటే ఒకరితో, వాసం అంటే వసించుట. ఈ 40 దినములు మనం దేవునితో వసించుట, అలాగే దేవునితో నడక ప్రారంభించి, పరిశుద్ధమైన నడక ప్రారంభించి పరలోకానికి వెళ్లే వరకు అదే నడక ఉండాలి. హానోకు దేవునితో నడిచాడు, అబ్రహాము దేవునితో నడిచాడు, దేవుని మాట విన్నాడు. అంటే దేవునితో నడవడం అంటే దేవుడు చెప్పినట్లుగా చేయడం, ఒక నిబంధనలోనికి రావడం అన్నమాట. దేవుడు అబ్రహాంతో నిబంధన చేసుకుంటారు, నోవాతో నిబంధన, దేవుడు యేసుప్రభు ద్వారా మనతో నిబంధన చేసుకుంటారు, నిత్య నిబంధన. నేను ధ్యానిస్తూ ఉన్నప్పుడు ప్రభు చెప్పారు, ఉపవాసం అంటే దేవునితో కలిసి నడవడం, పరిశుద్ధమైన నడుక అని చెప్తున్నారన్నమాట. అపొస్తల కార్యాల్లో మనం చూస్తే పెంతెకొస్త దినాన వాళ్ళు పరిశుద్ధాత్మని పొందుతారు. అప్పుడు పరిశుద్ధ ఆత్మ వాళ్ళ ఆత్మతో కలిసినప్పుడు, అప్పుడు పరిశుద్ధాత్మ వాళ్ళ ఆత్మకి శక్తిని ఒసగిన కొలది వారు అన్య భాషల్లో మాట్లాడసాగిరి. రీకా మామాష కలీకర మరాందురి తిరులిక అన్య భాషల్లో మాట్లాడడం ఒక్కటే పరిశుద్ధాత్మ మనలో ఉన్నారు అనడానికి, అదొక్కటే గుర్తు కాదు నిజానికి. కానీ పరిశుద్ధాత్మ మన ఆత్మతో కలిసినప్పుడు మనము దేవుని పుత్రులు అని ఆ ఆత్మ మన పక్షాన మనకి సాక్ష్యం ఇస్తాడు. అందుకే మనస్సాక్షి అంటారన్నమాట. రోమా 8:14 ఆత్మ మన ఆత్మతో కలిసినప్పుడు ఆ ఆత్మ మనల్ని నడిపిస్తుంటే మనం దేవుని పుత్రులు అని ఆత్మ రుజువు చేస్తుంది. ఈ ఆత్మ మన ఆత్మతో కలిస్తే ఏం జరుగుతుంది మనం చూద్దాం. మోషేని గురించి ధ్యానిస్తే ఆ దేవుని యొక్క సన్నిధిలో ఉన్నప్పుడు దేవుని ఆత్మ వచ్చి మోషే ఆత్మతో కలిసింది. అంటే దేవుని ఆత్మ ఆయన ఆత్మకి శక్తినిచ్చాడు. ఆ తర్వాత వాళ్ళకి నీళ్లు కావాల్సి వచ్చినప్పుడు చూడండి, బండని కొట్టినప్పుడు ఆ దేవుడు ఆ బండ మీద ఉన్నాడు, బండలోంచి నీళ్ళు వచ్చేసాయి. ఆ మరి అంతకుముందే యాక్చువల్గా మోషే మండుచున్న పొదలోంచి దేవుడు మోషేతో మాట్లాడినప్పుడే ఆయనకి దేవుని యొక్క అద్భుత శక్తి అంతా వచ్చేస్తానమాట. అందుకే సముద్రం మీ చేయి చాచినప్పుడు సముద్రం 2 పాయలు చీల్తుంది. అది 3 మైళ్ళ వెడల్పు ఉందంట దారి. ఎవరు చీల్చారు? అది మోషే చేయి చాచాడు, కానీ దేవుని యొక్క ఆత్మ ఆ సముద్రాన్ని పాయలుగా చీల్చాడనమాట. అలాగే అనేక అద్భుతాలు, ఏ అద్భుతాలైతే దేవుడు మోషే ద్వారా చేశారో ఆ అద్భుతాలన్నీ కూడా దేవుని ఆత్మ మోషే ద్వారా చేశారన్నమాట. ఇప్పుడు మనం అపొస్తల కార్యాల్లోకి వచ్చేద్దాం. అపొస్తల కార్యాల్లో అపొస్తలు పరిశుద్ధాత్మని పొందినప్పుడు పరిశుద్ధాత్మ వాళ్ళకి శక్తిని ఒసగిన కొలది, అంటే వాళ్ళ ఆత్మకి పరిశుద్ధాత్మ శక్తిని ఒసగిన కొలది వాళ్ళు అన్య భాషల్లో మాట్లాడసాగారు. ఆ తర్వాత ఏం జరిగింది? పరిశుద్ధాత్మని పొందిన తర్వాత పేతురు మొదటి ప్రసంగం చేశాడు. ఇంకా అపొస్తల కార్యాలు 3:6 పేతురు యోహాన్ దేవాలయంలోకి వెళ్తున్నప్పుడు దేవాలయం బయట ఒక పుట్టు కుండివాడు కూర్చుని ఉంటాడు, డబ్బులు అడుగుతుంటాడు. పేతురు అంటాడు, వెండి బంగారాలు మా దగ్గర లేవు, కానీ మా దగ్గర ఏదుందో అది ఇస్తామని యేసుక్రీస్తు నామంలో లేచి నడువు అని చెప్పి ఆ కుండివాని చేయి పట్టుకొని మరి పేతురు అతన్ని లేపుతాడు. అప్పుడు అతనికి స్వస్థత కలుగుతుంది. అప్పుడు కుంటివాడు కాళ్ళు బలపడతాయి. స్వస్థత కలిగిన తర్వాత వాళ్ళతో కలిసి దేవాలయంలోనికి వెళ్ళి దేవుని స్తుతిస్తాడు.
ఆ రోజు మరి అద్భుతాన్ని బట్టి అనేక మంది యేసుప్రభుని అంగీకరిస్తారనమాట. దేవుని యొక్క శక్తిని పొంది ఆ శక్తితో మనం గొప్ప కార్యాలు చేయాలి. ఉపవాసం అంటే మన ఆత్మతో దేవుని ఆత్మ వసించాలన్నమాట. అందుకే రోమా 8లో క్రీస్తు ఆత్మ ఎవరియందు లేదో వాళ్ళు క్రీస్తునకు చెందిన వాళ్ళు కాదు. గొప్ప కార్యాలు మనం క్రీస్తు కోసం చేయాలి. ఇంకా పేతురు 5:15 ఏమని రాయబడి ఉంటుందంటే, పేతురు నీడ పడినప్పుడు అనేక మందికి స్వస్థత అవుతుందని, పేతురు నీడ పడగలదని ఆశతో అనేక మంది రోగులని, వ్యాధిగ్రస్తుల్ని, పిచాచ పీడితుల్ని అక్కడ తీసుకొని వచ్చారు. పేతురు నడుస్తున్నప్పుడు వాళ్ళ నీడ పడినప్పుడు వాళ్ళకి స్వస్థత అయింది. పేతురు నీడ ఎట్లా స్వస్థత ఇస్తుంది? ఆయన ఒక జాలరి, కానీ పేతురు ఆత్మతో పరిశుద్ధాత్మ కలిసింది. ఆ పరిశుద్ధాత్మ నీడ వాళ్ళ మీద పడి వాళ్ళకి స్వస్థత కలుగుతుంది. మరి బయటికి చూడడానికి పేతురే, కానీ లోపల పరిశుద్ధాత్మ దేవుడు పేతురు ద్వారా అద్భుత కార్యాలు చేస్తున్నారన్నమాట. అలాగే అపొస్తల కార్యాలు 19 మనం చూసినట్లయితే, మరి 12వచనంలో పౌలు వస్త్రాలు కూడా స్వస్థత దయచేస్తున్నాయంట. పౌలు, నేను అనుకుంటా సువార్త బోధించేటప్పుడు ఆయన ఇలా ఖర్చీఫ్ పెట్టుకొని ఇలా ఇలా అనుకుంటుండొచ్చు. ఆ ఖర్చీఫ్ అక్కడ పెడితే ఒక మరి ఒక అబ్బాయి వచ్చి ఆ ఖర్చీఫ్ని తీసుకొని వెళ్తాడు. వాళ్ళ అమ్మకి మరి జ్వరంగా ఉన్నప్పుడు ఆ ఖర్చీఫ్ని వాళ్ళ అమ్మ మీద పెడితే స్వస్థత కలుగుతుంది. అప్పుడు ఆ అబ్బాయి వాళ్ళ మమ్మీని తీసుకొని వచ్చి సాక్ష్యం ఇచ్చి ఉంటాడు అన్నమాట. వాళ్ళ మమ్మీ చెప్పుంటుంది, ఇలా ఇదిగో మీ ఖర్చీఫ్ ఇలా పెట్టగానే మా బాబు నాకు స్వస్థత కలిగిందని. అప్పటి నుంచి పౌలు యొక్క వస్త్రాల ద్వారా కూడా దేవుడు స్వస్థతని చేస్తున్నారు. అంటే మనలో దేవుని ఆత్మ ఉన్నప్పుడు మన ద్వారా ఆత్మ పనిచేస్తాడు. అందుకే నేను కాదు, ఇక జీవించినది నేను కాదు, క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు. నేను ఏదైనా చేస్తున్నానంటే పౌలు అంటాడు, అది నా యందు పనిచేయ దేవుని కృప. దేవుని కృప ఏంటంటే మనకిప్పుడు పరిశుద్ధాత్మదేవుడు యేసు ప్రభు, మరి పరిశుద్ధాత్మదేవుడు మనకి దేవుడిచ్చినటువంటి కృప. మన అంతరాత్మలో దేవుడు ఉన్నప్పుడు, దేవుడు వసిస్తూ ఉన్నప్పుడు అనేక గొప్ప కార్యాలు దేవుడు మన ద్వారా చేస్తారన్నమాట. నేను ఉదయకాలంలో మరి ఎలీషా అద్భుతాలని గురించి ధ్యానిస్తూ ఉన్నాను. 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయంలో చూస్తే ఎలీషా ద్వారా కూడా దేవుడు అనేక అద్భుతాలని చేస్తారన్నమాట. ఒకసారి ఒక వ్యక్తి తన యవల పంట పండిందని ఒక 20 రొట్టెలు తీసుకొని 2వ రాజులు 4:42 ఆయన తన తొలి పంటతో ఒక రైతు కొన్ని 20 రొట్టెలు చేసుకొని వచ్చి యవల పంటతోటి యవల ధాన్యంతో తీసుకొని వచ్చి ఎలీషాకి ఇస్తాడు. అప్పుడు ఎలీషా అంటాడు, తన సేవకుడికి చెప్తాడనమాట, ఇదిగో ఈ రొట్టెలు వీళ్ళందరికీ పంచిపెట్టాను. ఎలీషా దగ్గర 100 మంది ఉంటారు, సెమినేరియన్స్ లాగా శిష్యులు అనమాట. నా శిష్యులకి పంచిపెట్టంటే ఇవేమో ఉన్నది 20 రొట్టెలు, మళ్ళీ వాళ్ళేమో 100 మంది, 100 మందికి 20 రొట్టెలు ఏ పాటివి అంటాడనమాట గెహజీ. అప్పుడు ఎలీషా అంటాడు, ప్రభువాక్యం ఇది, అందరూ తిన్న తర్వాత ఇంకా కొన్ని రొట్టెలు మిగులుతాయి. ప్రభువాక్యం అంటే ఎక్కడ మాట్లాడుతున్నాడు ప్రభువు? ప్రభువు ఎలీషా ఆత్మతో ప్రభు ఆత్మ మాట్లాడుతుంది అనమాట. When spirit speaks, the spirit listens. దేవుని ఆత్మ మాట్లాడినప్పుడు మన ఆత్మ వింటాడనమాట. అలా మన దేవుని ఆత్మ మనతో కలిసి వసించినప్పుడు ఆత్మ మనతో మాట్లాడుతూ ఉంటారు, మనల్ని బలపరుస్తారు, మన ద్వారా స్వస్థతలు చేస్తారు, అన్ని అద్భుతాలు. అది దేవునితో వసించడం. మోషే ఎలా దేవునితో వసించి 40 దినాలు దేవుని శక్తిని, దేవుని ఆత్మని పొంది ఛార్జింగ్ చేసుకున్నట్లు సెల్లి, ఆ దేవుని యొక్క ఆత్మ ద్వారానే మరి ఇజ్రాయెల్ ప్రజల్ని నడిపించాడు ఎడారిలో. మేఘ స్తంభం లాగా ఆ మోషేతో ఇజ్రాయెల్ ప్రజలతో దేవుడు ఉన్నారు. అగ్ని స్తంభం లాగా ఉండి వాళ్ళకు ఒక్క అనారోగ్యం రాకుండా, వాళ్ళ చెప్పులు అరిగిపోకుండా, వాళ్ళ బట్టలు మాసిపోకుండా దేవుడు వాళ్ళని నడిపించారు. మోషేతో దేవుని ఆత్మ ఉంది కాబట్టి ఆయన ప్రార్థించినప్పుడు దేవుడు మన్నాని కురిపించారు. పరిశుద్ధాత్మ మనం ప్రార్థించినప్పుడు మన ప్రార్థనని దేవుడి దగ్గర తీసుకెళ్ళి దేవుడి దగ్గర నుంచి ఆశీర్వాదాలను తీసుకొని వస్తాడనమాట. మనకి ఆ తండ్రి దేవునికి మధ్యలో ఆయన ఒక కనెక్టింగ్ లింక్ లాగా పనిచేస్తుంటాడనమాట. అందుకే ఆ రోమ 5:5 కూడా పరిశుద్ధాత్మదేవుడు తండ్రి దేవుని ప్రేమ తెచ్చి మన హృదయంలో పోస్తాడు. ఇలా దేవునితో మనం వసించడం నేర్చుకోవాలన్నమాట. దేవుని ఆత్మ ద్వారా మనం నడిపించబడాలి. ఇది ఉపవాసం అంటే దేవుని యొక్క ఆత్మ. ముందు ఏమవుతుంది అని అంటే, దేవుని ఆత్మ మనలోనికి వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ మన పాపాలని ఒప్పిస్తాడు. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో యెషయా ప్రవక్త అనుభవాన్ని నేను మీతో పంచుకోవాలనుకుంటున్నాను.
యెషయా ప్రవక్త ప్రవచనాలు చెప్తూ దేవుని సందేశాన్ని ప్రజలకు అందిస్తూ ఉన్నాడు 5వ అధ్యాయం వరకు. అయితే ఆయన పాప మాటలు మాట్లాడుతున్నాడు, కానీ దేవుని సేవ చేస్తున్నాడు. కానీ 6వ అధ్యాయంలో దేవుడు ఆయన ఆత్మతో కలుస్తారన్నమాట. ఆ దేవాలయం ఆయన ఒక దర్శనాన్ని చూస్తాడు. అక్కడ దేవాలయంలో పరలోక దర్శనాన్ని చూస్తాడు. తండ్రి దేవుడు సింహాసనం మీద ఉంటాడు. దేవదూతలు ఆయన మీద 6 రెక్కలతో ఉంటారు. 2 రెక్కలతో ముఖాన్ని కప్పుకొని, 2 రెక్కలతో మిగతా దేహాన్ని కప్పుకొని, 2 రెక్కలతో ఎగురుతూ పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, పరలోక భూలోకములు ఆయన మహిమతో నిండి ఉన్నవి అని దూతలు దేవుని స్తుతించడం చూస్తాడు యెషయా. అప్పుడు ఆ యెషయాలో పశ్చాత్తాపం కలిగి అంటాడు, హా చెడితిని కదా, ఈ పాపపు మాటలు మాట్లాడే మనుషుల మధ్యలో నేను జీవిస్తూ అన్ని పాపపు మాటలే మాట్లాడుతున్నాను అని ఆయన పశ్చాత్తాపడతాడు. ప్రభా, నేను ఒక ప్రవక్తగాను నన్ను పిలిచావు, కానీ నేనైతే ప్రవక్తగా నీ సందేశాన్ని ప్రజలకు అందిస్తూ మళ్ళీ పాప మాటలు మాట్లాడుతున్నాను. అప్పుడు దేవుడు అగ్ని కణికతో నాలుకని శుద్ధి చేస్తారు. ఆ తర్వాత పరిశుద్ధుడుగా దేవుని యొక్క ఆత్మ యెషయాతో నివసిస్తూ ఉండడం వల్ల దేవుని ఆత్మ యేసు ప్రభు పుట్టుకని గురించిన అనేక దర్శనాలు, యేసు ప్రభు శిలువ మరణాన్ని కూడా, మరి నూతన యెరూషలేముని గురించిన అనేక దర్శనాలు మరి యెషయాకి చూపిస్తే, యెషయా 7:14లో అదిగో కన్యక గర్భం ధరించి ఉంది, ఆమె ఒక కుమారుని కంటుంది, అతనికి ఇమ్మానుయేల్ అని పేరు పెట్టాలి అని దర్శనాన్ని, యేసు ప్రభు పుట్టుకని గురించి మరియ తల్లి దర్శనాన్ని కూడా ఆయన చూస్తాడనమాట. ఆ తర్వాత యెషయా 9:6లో మనకు ఒక శిశువు జన్మించాడు, ఆయన పేరు ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగ తండ్రి, సమాధానకర్త అని చెప్తాడు. యెషయా 53లో యేసు ప్రభు సిలువలో వేలాడడం చూసి ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకి స్వస్థత, ఆయన మరణం పాప పరిహార బలి అయింది అని చెప్తాడు. ఇవన్నీ ఎలా సాధ్యమయ్యా యెషయా కంటే దేవుని యొక్క ఆత్మ ఆయన ఆత్మతో కలిసి, ఆ దేవుని ఆత్మ ఇవన్నీ మర్మాల్ని బయలుపరిచారన్నమాట. అలా మనం ఈ 40 దినాలు మన పాపాలకి పశ్చాత్తాపడి యెషయాలాగా మనల్ని కూడా శుద్ధి చేసుకొని యేసు రక్తంలో, దేవుని వాక్యంలో, పరిశుద్ధాత్మ అగ్నితో శుద్ధి చేసుకొని మనం కూడా దేవునితో వసిస్తూ ఉంటే దేవుడు అనేక రహస్యాన్ని చెప్తాడు, మన ద్వారా సువార్త బోధిస్తాడు, మన ద్వారా స్వస్థత చేస్తాడు. పేతురు ప్రార్థించినప్పుడు అపొస్తల కార్యాలు 9:40లో మరణించినటువంటి దోర్కాన్ని ప్రార్థించి మరి పేతురు లేపుతాడనమాట. అలాగే యూతికుస్ మరణించినప్పుడు అపొస్తల కార్యాలు 20లో మరి పౌలు కూడా ప్రార్థించి లేపుతాడు. అంటే లేపింది పౌలు కాదు, పేతురు కాదు, కానీ వాళ్ళలో ఉన్న ఆత్మ అనమాట. శక్తితో కాదు, బలంతో కాదు, నా ఆత్మ కార్యం అంటారు. సరిగ్గా ఈ లెంట్ అంటే ఏంటో మీరు తెలుసుకొని దేవుని యొక్క ఆత్మ మీ ముందు పశ్చాత్తాపడి, దావీదు కూడా పశ్చాత్తాపడతాడు, యెషయా పశ్చాత్తాపడ్డాడు, యేసు రక్తంలో కడుక్కొని దేవునితో కలిసి నడుస్తూ ఉంటే అప్పుడు దేవుడు చెప్పినట్లుగా చేయాలి. దేవునితో నడవడం అంటే ప్రతిరోజు మనతో మాట్లాడతాడు. మరి దావీదు అంటాడనమాట 25వ కీర్తనలో 8వ వచనంలో, నేను నడవలసిన త్రోవ నాకు చూపించాను. ప్రతి నిమిషం వాక్యం ద్వారా మాట్లాడతాడు, అంతరాత్మ ద్వారా మాట్లాడతాడు, కొన్ని సంఘటనల ద్వారా మాట్లాడతాడు, రాత్రిలో కళ్ళల ద్వారా, లేదా స్తుతి ఆరాధన టైంలో దర్శనాల ద్వారా, కొంతమంది ప్రవక్తల ద్వారా, ఇలా నాలాగా వాక్యం బోధించే వాళ్ళలాగా ద్వారా కూడా మాట్లాడతాడు. ఆయన స్వరాన్ని జాగ్రత్తగా వినడం మనం నేర్చుకోవాలి. జాగ్రత్తగా విని ఆయన చెప్పింది చేయాలన్నమాట. మోషే విషయంలో నాకు ఎప్పుడు ఒక సందేహం ఉండేదన్నమాట. మోషే ఎప్పుడు దేవుడు చెప్పినట్లుగానే చేశాడు. ప్రతిదీ సముద్రం మీద చేయి చాచు, బండని కొట్టు అని మొదటిసారి కొట్టమన్నాడు దేవుడు. నిర్గమకాండం 17లో వాళ్ళు రెఫీదీమ్ అనే చోటకు వచ్చినప్పుడు వాళ్ళకి మరి దాహం వేస్తుంది, త్రాగడానికి నీళ్ళు లేకపోతే. అప్పుడు మోషేని ఊరికే చంపాలనుకుంటారు, ఎందుకు ఇక్కడ తీసుకొచ్చాం మమ్మల్ని ఇక్కడ చంపడానిక ఎడారిలో అని గొనుగుతుంటే, వాళ్ళు గొనిగినప్పుడల్లా మోషే దేవునికి మొర పెట్టుకుంటాడు, ప్రభా వాళ్ళకి నీళ్లు కావాలని. అప్పుడు దేవుడు చెప్తారు, ఇదిగో నువ్వు కర్ర తీసుకొని బండని కొట్టు అంటే నేను బండ మీద నిలబడతానని చెప్తారు. అప్పుడు కొండ మీద దేవుడు నిలబడితే ఈయన బండను కొడితే నీళ్ళు వస్తాయి, అందరూ నీళ్లు తాగుతారు, దాహం తీర్చుకుంటారు, వాళ్ళు ముందుకెళ్తారు. సంఖ్యాకాండ 20లో మెరీబా దగ్గరికి వస్తారనమాట.
అక్కడ కూడా వాళ్ళకి దాహం వేస్తుంది. మళ్ళీ మోషే మొరపెట్టుకుంటాడు. అప్పుడు దేవుడు చెప్తాడు, మీ అన్నయ్య అహరోన్ని మరి పెద్దల్ని కొంతమంది తీసుకెళ్ళి బండని శాసించు, నేను నీళ్ళు ఇస్తానని చెప్తారు. అక్కడ ప్రజలంతా గొనుగుతూ ఉంటారు, గొనుగుతూ ఉంటారు. మరి సరిగ్గా విన్నాడో లేదో, అర్థం చేసుకున్నాడో లేదో. దేవుడు ఏమో చెప్తారు, నువ్వు బండని శాసించు, పెద్దవాళ్ళని తీసుకొని వెళ్ళి, ఇజ్రాయెల్ ప్రజలు పెద్దవాళ్ళని నువ్వు మీ అన్నయ్య కలిసి వెళ్ళి, నువ్వు బండని శాసించు అంటే, ఆయన ముందుసారి ఏం చేశాడు, బండని కొట్టాడు కదా. దేవుడు మోషేతో అంటారు, నువ్వు బండని శాసించు అని చెప్తే పాపం ఆ చుట్టూ ఉన్న ఇజ్రాయెల్ ప్రజలు గొనిగి గొనిగి గొనిగి, నేను అనుకుంటాను మొదటిసారి బండని కొట్టమన్నారు కదా, కాబట్టి ఇప్పుడు నేను సరిగ్గా వినలేదేమో అనుకొని అనుకున్నాడని, రెండోసారి ఏం చేస్తాడు, బండని కొట్టేస్తాడు. అయినా కూడా బండ నుండి నీళ్ళు వస్తాయి, ఎందుకంటే అక్కడ ప్రజల దాహం తీరాలి కాబట్టి. దేవుడు ప్రజల కొరకు మోషే మాట్లాడమంటే, బండని శాసించమంటే, బండని కొట్టినా కూడా దేవుడు నీళ్ళు ఇస్తారు, ప్రజల దాహం తీరుతుంది. కానీ దేవుడు ఏమంటారంటే, మోషే ఈ ఇజ్రాయెల్ పెద్దల ముందు నువ్వు నన్ను మహిమపరచలేదు, బండని శాసించమని చెప్పాను, నువ్వు మాట్లాడావు, కనుక నీవు ఈ ప్రజలందరినీ వాగ్దాన భూమికి చేరుస్తావు, కానీ నీవు మాత్రం వాగ్దాన భూమికి వెళ్ళవు. చూడండి, ఎక్కువ ఇవ్వబడిన వాళ్ళకి ఎక్కువ ఆశించబడుతుంది అన్నమాట. ఎక్కువ ఇవ్వబడిన వాళ్ళ నుండి ఎక్కువ ఆశించబడుతుంది. ఎక్కువ అభిషేకం ఇచ్చారు దేవుడు మోషేకి, మోషే ఎక్కువ విధేయించాలని దేవుడు కోరుకున్నారు. సరిగ్గా మరి దేవుని స్వరాన్ని వినకపోవడం వల్ల, లేదా దేవుడు ఒకటి చెప్తే ఇంకొకటి చేయడం వల్ల నీవు మాత్రం వెళ్ళవు అని చెప్తారన్నమాట. కాబట్టి మనం దేవుని యొక్క ఆత్మని పొందిన తర్వాత దేవుని స్వరాన్ని చాలా జాగ్రత్తగా విని ఆ దేవుడు చెప్పిన దాన్ని చేయాలన్నమాట. అది దేవునితో వసించడం. అప్పుడు గొప్ప కార్యాలు మనం చేయగలుగుతాం. అందుకే పేతురు అంటారు, 1 పేతురు 2:9, మీరు రాజరికపు గురుకులం, యాజకులు మీరు, రాజరికపు యాజకులు, పవిత్ర ప్రజలు, దేవుని సొంత ప్రజలు, దేవుని అద్భుత కార్యములను ప్రకటించడానికి మీరు ఏర్పరపబడ్డారంటున్నాడు. మనం దేవుని యొక్క అద్భుత కార్యాలని లోకానికి చూపించాలి. యెహోషువ చూడండి, సూర్యుడా గిబ్యోన్పై నిలిచిపో, చంద్రుడా అయ్యాలోను లోయలో ఆగిపో అని చెప్పినప్పుడు దేవుడే మాట్లాడుంటాడు, పరిశుద్ధాత్మదేవుడు, యెహోషువను అలా ఆజ్ఞాపించి నేను ఆపేస్తానని. అప్పుడు దేవుని స్వరాన్ని విని ఆయన అలాగే చేస్తాడనమాట. అలాగే మరి మీరు ఏలియాను చూస్తే సారెపతి విధవరాలతో అంటాడు, అమ్మ నాకు రొట్టె తీసుకొని రా అని చెప్తాడనమాట 1 రాజులు 17:14. లేదయ్యా కొద్దిగా ఉంది పిండి రొట్టె అంటే, అమ్మా ఇదిగో ఇది దేవుని యొక్క మాట, యెహోవా ఈ విధంగా సెలవిస్తున్నాడు, నేల మీద ఆయన వానలు కురిపించే వరకు నీ కుండలో పిండి కానీ నీ పిడితల్లో నూనె కానీ అయిపో అని దేవుడు సెలవిస్తున్నాడు అని చెప్తారంటే, వీళ్ళు ఎలీషా కానీ ఎలియా కానీ దేవుడు ఇలాగూ సెలవిస్తున్నాడు అని చెప్తున్నారు. అంటే దేవుడు వాళ్ళు ఆత్మలో మాట్లాడడము వాళ్ళు విని అలా చేస్తున్నారన్నమాట. మనం కూడా అదే చేయాలి. అది దేవునితో వసించడం అంటే ఆయన మీ అంతరంగంలో ఉండి మిమ్మల్ని నడిపిస్తూ ఉంటే మీ ద్వారా అద్భుత కార్యాలు చేస్తారు. మరి మూడోది ఏంటంటే, ప్రార్థన ఉపవాసం అయిపోయింది. మూడోది ఆమ్స్ గివింగ్, అంటే దాన ధర్మాలు అన్నమాట. మనం యెషయా 58 నేను పోయినసారి చెప్పాను, 6 అధ్యాయంలో ప్రభు అంటారు, నాకు ఇష్టమైన ఉపవాసం ఇది, మీ భోజనాన్ని మీరు పేదలతో పంచుకొనండి, ఆకలి కొన్న వాళ్ళకి ఇవ్వండి, బట్టలు లేని వాళ్ళకి మీరు బట్టలు ఇవ్వండి, రోగులను పరామర్శించండి, చెరసాల్లో ఉన్న వాళ్ళని దర్శించండి, అప్పుడు మీ గాయాలు తొందరగా మాన్తాయి. 41వ కీర్తనలో కూడా, పేదలను ఆదరించేవాడు ధన్యుడు, అతడు రోగిగా ఉన్నప్పుడు ప్రభు అతన్ని జ్ఞాపకం చేసుకొని అతనికి స్వస్థత ఇస్తాడు. అంటే సహాయం చేసే చేతులకి దేవుడు అనారోగ్యం ఇవ్వడు, ఇచ్చినా కూడా మనం చేసిన సహాయాన్ని జ్ఞాపకం చేసుకొని దేవుడు మనకి స్వస్థత ఇస్తారంట. మీరు ఇంకా యెషయా 58:6 చదివితే ఆయన ఏమంటున్నారంటే, మీ పుణ్యం మీకు ముందుగా వెళ్తుంది, నా కృప ప్రాతంకాల సూర్యుని వలె మీపై ప్రకాశిస్తుంది. నాకు ఇది చాలా ఇష్టమైన మాట. ప్రాతంకాల సూర్యుడు, ఉదయ భానుడు 6, 7, 8 ఎక్కువతుంటే ఆయన యొక్క ఇంటెన్సిటీ, వేడి కూడా ఎక్కువైపోతుంది అన్నమాట. ఆ విధంగా దేవుని యొక్క కృప పేదవాళ్ళకి సహాయం చేస్తుంటే దేవుని కృప మన మీద రోజు రోజుకి పెరుగుతుంది అన్నమాట. అందుకే మీరు యోబు 31:17 చదివితే అక్కడ యోబు అంటున్నాడు, నేను అనాథలకి పెట్టకుండా ఒంటిగా ఎప్పుడూ నేను భోంచేయలేదు, నేను ఎప్పుడూ ఒంటిగా భోంచేయలేదు, అనాథలకి వితంతువులకి పెట్టకుండా నేను తినలేదు, నేను వాళ్ళకి తండ్రిలాగా ఉన్నాను, గుడ్డి వాళ్ళకి కన్నులాగా, కుంటి వాళ్ళకి కాలులాగా, అనాథలకి తండ్రిలాగా ఉన్నాను,
విధవరాళ్లను ఏనాడు నేను కంట తడి పెట్టనివ్వలేదు. నాకు చాలా ఇష్టమైన మాటలు అన్నమాట. ఒక్కరోజు కూడా ఆయన పెట్టకుండా తినలేదని. అందుకే సామెతలు 2:9 తన భోజనంను పేదలతో పంచుకొని కరుణామయుడు దేవుని దీవెనలు పొందుతాడు. దేవుని దీవెనలు పొందడానికి ఇది ఒక మార్గం అన్నమాట. పేదవాళ్ళకి సాయం చేయడం అనేది చాలా ముఖ్యమైనది. యేసుప్రభు చెప్పిన మాటల్లో 3 ప్రతిరోజు నా మనస్సులో, నా చెవులలో గింగురమంటాయంటారు చూడండి. మీ తండ్రి వల్లే మీరు కనికరం కలిగి ఉండండి, Luke 6:36. అలాగే మరి మీ తండ్రి వల్లే మీరు పరిపూర్ణులై ఉండండి, పరిశుద్ధులై ఉండండి మీ ఆలోచనలలో. ఉపవాసము పాపపు ఆలోచనలకి, పాపం చూడడానికి, నెట్ సెల్ ఫోన్స్, పాపం మాట్లాడడానికి, సిగార్స్కి, ఆత్మని శరీరాన్ని నాశనం చేసే సమస్తమైన అపవిత్రత నుండి మీరు దూరం కండి అంటాడనమాట పౌలు 2 Cor 7:1. సమస్తమైన ఏది మీ శరీరాన్ని మలినం చేస్తుంది, ఏది మీ ఆత్మని మలినం చేస్తుందో అలాంటి అపవిత్రతకి మీరు దూరంగా ఉండండి. మన అపవిత్రతకి ఉపవాసం ఉండాలన్నమాట. ఉంటూ పేదవాళ్ళకి దాన ధర్మాలు, నేను అన్నం తినట్లేదు అంటారు కదా, అదే అన్నం మీరు పేదవాళ్ళకి పెట్టండి. అది మంచి సాక్ష్యంగా ఉంటుందన్నమాట. యేసుప్రభు తుది తీర్పులో కూడా Matthew 25:31 నుంచి మీరు చదివితే, తుది తీర్పులో ఆకలైన వాళ్ళకి అన్నం పెట్టిన వాళ్ళని, బట్టలు లేని వాళ్ళకి బట్టలు ఇచ్చిన వాళ్ళని ఆయన కుడి ప్రక్కన ఉంచుకుంటాడు. అలా చేయని వాళ్ళని ఎడం ప్రక్కన ఉంచుకొని కుడి ప్రక్కన ఉన్న వాళ్ళతో అంటాడు, నా తండ్రిచే దీవించబడిన వాళ్ళారా, రండి, ప్రపంచ ప్రారంభం నుండి మీ కొరకు సిద్ధం చేయబడిన నా తండ్రి రాజ్యంలో వారసులు కండి అని చెప్తాడు. అప్పుడు వాళ్ళకి పాస్పోర్ట్ ఇవ్వబడుతుంది హెవెన్కి. వాళ్ళని తనతో పాటు తీసుకొని వెళ్తాడనమాట. అంటే ద లవ్ దట్ యూ షో టు ద పోరెస్ట్ ఆఫ్ ద పువర్ ఈజ్ పాస్పోర్ట్ టు హెవెన్ అనమాట. పేదలకి మనం ఏది చేస్తామో అది మరి పరలోకంలో ధనంగా పరలోకానికి వెళ్ళడానికి మరి అది ఒక పాస్పోర్ట్ లాగా ఉంటుందన్నమాట. యేసు ప్రభు కూడా ఒకసారి ఒక యువకుడు యవనస్తుడు యేసు ప్రభు దగ్గరకు వస్తాడు. ప్రభా, నిత్య జీవం పొందాలంటే నేనేం చేయాలి, మంచి గురువా అని అడుగుతాడు. నన్ను అడుగుతున్నావా మంచి గురువా అని? నీకు తెలుసు కదా దేవుని ఆజ్ఞలు అవి పాటించాను, నేను చిన్ననాటి పాటించు అని చెప్పి అప్పుడు చెప్తాడు. తల్లిదండ్రులను గౌరవించు, దొంగతనం చేయకు, నరహత్య చేయకు, వ్యభిచరించకు అని చెప్తే ఇవన్నీ నేను పాటిస్తున్నాను ప్రభా చిన్నప్పటి నుంచి. అయితే ఇంకొక్కటే కొదవగా ఉందయ్యా, నీ ఆస్తి అమ్మి పేదలకి దాన ధర్మాలు చేయి, దానం చేయి, అప్పుడు పరలోకంలో నీకు ధనం చేకూరుతుంది. ఇంత మంచి మాట చూడండి, నీ ఆస్తి అమ్మి పేదలకి దానం చేస్తే పరలోకంలో నీకు ధనం. అంటే పరలోక బ్యాంకులో నువ్వు పేదలకి ఇచ్చింది నీ అకౌంట్లో వేయబడుతుంది అన్నమాట. మనం కనికరం కలిగి ఉండడం అనేది క్రైస్తవులకు ఒక మంచి గుర్తు. ఈ లోకంలో మదర్ తెరీసా ఎలా దేవుణ్ణి మహిమపరిచింది, మనం పేదవాళ్ళకి ఇచ్చినప్పుడు అది దేవునికి ఇచ్చినట్లే. కనుక మీరు కూడా ప్రతిరోజు అలసిపోకుండా మీరు ఒకరికి మేలు చేస్తూ ఉండండి. ఈ 3 కూడా బ్యాలెన్స్గా ఉండాలన్నమాట. ఈ లెంట్ సీజన్లో ప్రేయరు, దేవుని సన్నిధిని ఆనందించడం, ఎలా అని అడుగుతారేమో, మీరు స్తుతులు చెప్పండి, 1000 కీర్తనలు చదవండి, రోజు 1 కీర్తనలు, మీరు దేవునికి విజ్ఞాపన చేయండి. దానియేలు 9 విజ్ఞాపన చేస్తాడు బాబిలోనియా ప్రవాసంలో ఉన్న ఇజ్రాయేల్ ప్రజల్ని మన్నించమని. వాళ్ళు చేసిన పాపం తన మీద వేసుకొని, ప్రభా మమ్మల్ని మన్నించు, మా పితరులని మమ్మల్ని మేము పాపం చేశాము, మమ్మల్ని మన్నించు, కరుణ చూపించు అని ప్రార్థిస్తాడు. ఎస్తేరు కూడా యూదుల్ని కాపాడడానికి 3 ఉపవాస ప్రార్థన చేస్తుంది. 1 Samuel 7:1 ఇజ్రాయేల్ ప్రజలు పాపం చేసి తర్వాత వాళ్ళు దేవుని దగ్గరకు వచ్చినప్పుడు మిస్ఫా దగ్గర సమూవేల్ని అడుగుతారు, అయ్యా మేము చాలా పాపం చేశాము, రాజు కావాలని అడగడం ద్వారా కానీ అన్ని విషయాల్లో మా కొరకు ప్రార్థించు అని అన్నప్పుడు, నేను మీ కొరకు ప్రార్థించకుండా ఉంటే అది నాకు పాపంగా ఎంచబడునుగా అని వాళ్ళ కొరకు ప్రార్థించిస్తాడు. వాళ్ళు అక్కడ మిస్ఫా దగ్గర వాళ్ళు పాపాలన్నీ ఒప్పుకుంటారు. సమూవేల్ ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో పాపాలను ఒప్పుకుంటారు. అప్పుడు ఆయన మిస్ఫా దగ్గర నీటిని చేది వాళ్ళకి ఆయన బాప్తిస్మం లాగా వాళ్ళని శుద్ధి చేస్తాడనమాట. ఎప్పుడైతే వాళ్ళ పాపాలని ఒప్పుకొని బాప్తిస్మం తీసుకున్నారో అప్పుడు ఆ ఫిలిస్తీన్లు వచ్చినప్పుడు వీళ్ళు గెలుస్తారనమాట. మీరు అంతకుముందు చూస్తే ఏలీ కుమారులు వాళ్ళంతా యుద్ధానికి వెళ్తారు కదా, వెళ్ళినప్పుడు మందసం తీసుకొని వెళ్తారు. మందసం ఉంటే దేవుని సన్నిధి కదా గెలుస్తారని. మనలో పాపం ఉన్నప్పుడు మందసం మనల్ని కాపాడుతుందా? కానీ వాళ్ళు అక్కడ ఓడిపోతారు. కానీ ఇప్పుడు మాత్రం ఎప్పుడైతే పాపాలన్నీ ఒప్పుకుంటారు
వాళ్ళ పాపాలని మన్నించమని దేవుణ్ణి అడుగుతారు. ఆ తర్వాత వాళ్ళకి జయం కలుగుతుంది. మీరు అలా పాపాలను ఒప్పుకోవడమే కాకుండా విజ్ఞాపన చేయండి. స్టూడెంట్స్ ఎగ్జామ్స్ రాస్తున్నారు, వాళ్ళ కొరకు ప్రార్థించండి. కుటుంబాల కొరకు విజ్ఞాపన చేద్దాం. మన అందరి కొరకు ప్రార్థన చేసే విజ్ఞాపన దినాలుగా ఈ 40 దినాలు దేవుని సన్నిధిలో గడిపి, తర్వాత యేసుప్రభు సాక్షులాగా అపోస్తులాగా ఆయన సువార్తని బోధిస్తూ ఆయన అద్భుత కార్యాలను ప్రకటిద్దాం. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగునుగాక. లెంట్ సీజన్ అంటే వసంతకాలం, పుష్పించే కాలం, ఫలించే కాలం అని అర్థం. కనుక ప్రభా, మేము ఆత్మఫలములను అధికంగా ఫలించడానికి మాకు కృప దయచేయండి. ప్రభా, మోషే మీ సన్నిధిలో ఉండి మీ శక్తిని పొంది మీ స్వరాన్ని విని మీ ఆజ్ఞల్ని తీసుకొని వచ్చి ఇజ్రాయేల్ ప్రజలకి బోధించాడు, వాళ్ళని వాగ్దత్త భూమికి నడిపించాడు. ప్రభా, అదే మోషే పొందిన అభిషేకం మేము పొందడానికి మాకు కృప దయచేయండి. మేము కూడా క్రీస్తు రూపంలోనికి మారడానికి పరిశుద్ధాత్మదేవ మాకు సహాయం చేయమని అడుగుతున్నాం. కల్వరి కొండలో ప్రభా, కుడి ప్రక్క దొంగవాడు ఎలా పశ్చాత్తాపడ్డాడు, అలా పశ్చాత్తాపడ్డానికి మా కృప దయచేయండి. యెషయా కూడా మీ సన్నిధిలో పశ్చాత్తాపడి పరిశుద్ధమైన ప్రవక్తగా మారాడు ప్రభా, అలాంటి కృప మాకు దయచేయండి. నాయనా, మీరు ఎలీషా ద్వారా, ఏలియా ద్వారా, అపోస్ల ద్వారా మరి అనేకమైన అద్భుతాలను చేశారు. మీరు మా హృదయంలో నివసించి మా ద్వారా అనేక అద్భుతాలను చేయండి. సువార్త ప్రకటించడానికి మాకు కృప దయచేయండి ప్రభా. కరుణ కలిగిన వాళ్ళు, దేవునికి చెందిన వాళ్ళు అని చెప్తున్నారు ప్రభా. మీ తండ్రి వలె మీరును కనికరం కలిగి ఉండండి అని చెప్తున్నారు. నాయన, మా హృదయాన్ని కరుణతో నింపి పేదల పట్ల కరుణ కలిగి ఉండడానికి కృప దయచేయండి. కేవలం ఈ శరీర అవసరాలు తీర్చడం మాత్రమే కాకుండా ఆత్మలో పేదలుగా ఉన్న వాళ్ళకి మీ యొక్క వాక్యం అనే భోజనం పెట్టడానికి కృప దయచేయండి. పేతురు, నా గొర్రెలు మేపును నన్ను ప్రేమిస్తే అని చెప్పారు ప్రభా. మరి అనేక మంది అన్యులు ఉన్నారు మా దేశంలో, వాళ్ళకి మీ సువార్త ప్రకటించడానికి మాకు కృపని దయచేయండి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ యొక్క తపస్కాలము మీకు ఫలవంతమైనటువంటి కాలంగా, దేవుని ఆత్మని దేవుని శక్తిని పొందే కాలంగా ఉండి, ఆ తర్వాత యేసు ప్రభుకి సాక్షులుగా ఒక పౌలులాగా, పేతురులాగా, మోషేలాగా, యెహోషువలాగా జయ జీవితాన్ని గడపడానికి ప్రభు మీకు కృపనిచ్చుదురుగాక. దేవుని కృప మీకు తోడైండునుగాక. గాడ్ బ్లెస్ యు. ఫర్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ కాంటాక్ట్ us. అవర్ అడ్రస్, మిసెస్ జసింతారాణి, 214 పావని ఎస్టేట్స్, నియర్ సెయింట్ ఆంటోనీస్ హై స్కూల్, హిమాయత్ నగర్, స్ట్రీట్ నెంబర్ 8, హైదరాబాద్ 29.